పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునులకు ఉనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారతయుద్ధము జరుగురాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయన. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచను. యుద్ధరంగమున అర్జుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో కల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుములను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వేచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావారాంశ్చ భాషసే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితా నాను శోచంతి పండిత. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితం. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి కాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి కాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో, మరొక దేహమును పొందుటకు కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు. వాసాంసి జీర్ణాని యథా వ్యాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి
క్రొత్త శరీరమును ధరించుచున్నవి.